కేసీఆర్ మోదీ ఇద్దరిని జగన్ కాదనలేరని, ఇద్దరిలో ఎవరిని కాదన్నా జగన్ వెంటనే జైలుకు వెళ్తారని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కాకూడదనే ముగ్గురి ఆలోచన అని, ముగ్గురి కుట్రను ప్రజాక్షేత్రంలో ఎండగడతానని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనే వారి భయమని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి, కేంద్రంతో చేసే యుద్ధంలో గెలిపే మన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యం అన్నారని గుర్తు చేసిన ఆయన, తాము ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామని అన్నారు. కూటమితో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రలు కుతంత్రాలు పెంచారని విమర్శించారు. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని కూటములు చెప్పాయని ఆయన తెలిపారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కూటమి నిలదీసిందని అన్నారు. తిత్లీ తుఫాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందని చెప్పారు. విపత్తు సాయం ఏటా 15% పెంచాలని మొయిలీ కమిటీ చెప్పిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని, ఇతరులను సాయం చెయ్యనివ్వదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.